వండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై టు ఛానల్ మీ స్వాతి అప్పు ఈ రోజు మునక్కాయ తాలింపు చేయాలనుకుంటున్నానండి మా తిరుపతిలో అయితే చాలా చాలా స్పెషల్ అన్నమాట అన్ని ఊర్లో ఏంటంటే మునక్కాయ టమాటో కర్రీ మునక్కాయ పాలకోస వండుకుంటారు మునక్కాయ సాంబార్ చేసుకుంటారు మునక్కాయ పప్పుచారు చేసుకుంటారు అలా కదా కానీ మా తిరుపతిలో ఏంటంటే మునక్కాయ తాలింపు ఎక్కువ చేసుకుంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ సూపర్ గా ఉంటుంది అది ఎలా చేయాలో చూపించేస్తాను వా చేయండి ఇదిగోండి ఇవి మునక్కాయలు అర కిలో అనమాట మాకు ఇక్కడ మునక్కాయలు కూడా తూకమేనండి అర కేజీ అనమాట ఇవి ఒక నాలుగు కాయలు వచ్చాయి ఇవి ఏమంటే ఇదిగో ఇలా ముక్కలు తరిగేసుకున్నాను ఇదిగోండి సాల్ట్ వేసి వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలి ఇదిగోండి మునక్కాయలు శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఒక గ్రైండర్లో వేసేస్తున్నాను ఇదిగోండి బాండీలో వేసేసుకున్నాం కదా మునక్కాయ ముక్కలన్నీ తగినంత ఉప్పు అండి ఇదిగోండి కొంచెం పసుపు ఇదిగోండి ఉప్పు పసుపు వేసుకున్నాం కదా కొద్దిగానండి వాటర్ మునక్కాయలు ఉడికించుకోవడానికి ఎందుకంటే ఈ మునక్కాయలు ఉడికిన వాటర్ వంపేసుకోకూడదు దీనికి ఇమిరిపోవాలన్నమాట కాబట్టి కొద్దిగా తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇదిగోండి బాండీ స్టవ్ ఆన్ చేస్తున్నాను బాండీలు పెట్టుకున్నాను మూత పెట్టేసి మరీ మెత్తగా ఉడికిపోకూడదండి మునక్కాయ మెత్తగా ఉడికిపోయిందంటే ఈ ఫ్రైకి చిదురు చిదురు అయిపోతుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది కానీ చిదురు అయిపోతే చూడడానికి బాగోదు కాబట్టి కొంచెం 1/4 ఉడికించుకోవాలి వాటర్ తగినంత పోసుకున్నాం కదా మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి మునక్కాయలు ఉడుకుతున్నాయి కదా ఈలోపు పోపుకి రెడీ చేసేసుకుందాము ఇదిగోండి ఉద్దిపప్పు ఆవాలు ఒక స్పూన్ దాకా పెట్టుకున్నాను రెండు ఎండుమిర్చి తుంపి పెట్టుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు అండి ఇలా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను తెల్లగడ్డలు అండి అదే వెల్లుల్లి అంటాం కదా అవి రెండు దంచి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి మునక్కాయలు ఉడుకుతున్నాయి ఇంకే నీళ్ళు దీనికి ఇమిరిపోవాలండి మునక్కాయలకి ఉంచుకోకూడదు నీళ్ళు వంపకుండా మునక్కాయలకి ఇమిరిపోయేలాగా ఉడికించుకోవాలి ఇదిగోండి నీళ్ళన్నీ ఇలా ఇమిరిపోయినాయి మునక్కాయ కూడా చూసారా మరి మెత్తగా ఉడకకుండా 1/3 ఉడికించుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా అంటే చూసారా తునుగుతుంది కాలుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేస్తాను ఇదిగోండి అబ్బా కాలుతుంది ముందే చెప్తున్నానండి ఈ మరీ మెత్తగా ఉడికించుకోకూడదు మెత్తగా ఉడికిపోతే మాత్రం గుజ్జుగుజ్జులాగా అయిపోతాయి సరేనా 1/3 ఉడికించుకోవాలి కడాయి పెట్టుకున్నాను మునక్కాయలన్నీ ఒక ప్లేట్కి వేసేసుకొని ఇదిగోండి ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి ఇదిగోండి ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసాను కదా కొంచెం కాగాక ఇదిగోండి ఇవి పోపుకు పెట్టుకున్నాం కదా ముందే అవన్నీ వేసేస్తున్నాను ఇవి మారకూడదండి ద్వారగా వేసుకోవాలి ఇదిగోండి పోపు అంతా ఏగింది కదా మునక్కాయలు వేసేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఇంక ఇందులో ఉల్లిపాయలు కానీ టమాటా కానీ పచ్చిమిర్చి కానీ అసలు ఏమి వేయట్లేదు నేనైతే వేయనండి ఇలాగే చేస్తాను ఇవ్వండి కొంచెం కారము తగినంత ఎవరు ఎంత తింటారో అంత కారం వేసాను కదా ఫ్రై చేసుకొని స్టవ్ మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే కారం వేస్తే గుట్టొచ్చేస్తుంది ఇప్పుడు కారం వేసుకున్నాక లో ఫ్లేమ్ మీద కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని మునక్కాయలు అన్ని ఫ్రై అయిపోయినాయి కదా కారం కూడా వేసుకున్నాం కదా ఇదిగోండి ఇది పల్లి పౌడరు ఇటు చూపించు పల్లీలు పౌడర్ అండి పల్లీలు అంటే మళ్ళీ ఏందనుకుంటారు చెనక్కాయ గింజలు ఉన్నాయి కదా అవి డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లారినాక పొట్టి తీసేసుకొని ఇలా మిక్సీకి వేసి పౌడర్ పెట్టుకున్నాను అది వేసేస్తున్నాను దీనికి కంపల్సరీ పల్లీ పౌడరే ఉండాలండి పుట్నాల పౌడర్ అయితే బాగోదు పల్లీ పౌడర్ అయితే బాగుంటుంది ఓకేనా ఇవ్వండి పల్లీ పౌడర్ వేసేసుకున్నాం కదా ఇంకా పల్లీల్లో కూడా నేను ఏం వేయలేదండి ఓన్లీ పల్లీలే డ్రై ఫ్రై చేసేసుకొని చల్లారినాక పొట్టి తీసేసుకొని మిక్సీకి వేసేసుకున్నాను ఇంకా దాంట్లో నేను ఇంకేం వేయలేదు సరేనా
ఈ మునక్కాయ ఫ్రైకి ముఖ్యంగా ఇదే పల్లి పౌడర్ కావాలి ఇదిగోండి పల్లి పౌడర్ వేసుకున్నాం కదా ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుందామండి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఇదిగోండి ఇదంతా బాగా మగ్గిపోయింది దీనికి కొత్తిమీర కూడా అవసరం లేదండి స్టవ్ ఆపేస్తున్నాను ఇదిగోండి ఇదంతా రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసాను ఇది ఎలా ఉందో మా అప్పు తిని చూపిస్తాడు సరేనా మా అప్పుకి చాలా ఇష్టము హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వేడి వేడిగా మునక్కాయ ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం చేసేయండి ఇక్కడ మా తిరుపతి లాంగ్వేజ్ లో అయితే మునక్కాయ ఫ్రై అని కూడా అంటారండి మునక్కాయ తాలింపు ఫ్రై ఐటమ్స్ అన్ని తాలింపులే అంటాం ఇక్కడ మేము ఎలా ఉంది అప్పు అసలు చాలా చాలా బాగుంటుందండి ఈ మధ్య మా తమ్ముడోళ్ళు వచ్చారు మా తమ్ముడు మా మరదలు విజయవాడ నుంచి అంటే నాకు తెలిసి విజయవాడలో మునక్కాయ ఫ్రై అలా చేయరు కదా మునక్కాయ టమాటా మునక్కాయ పాలపోసి వండుకుంటారు ఇలా ఫ్రై చేసి పెడితే అక్క చాలా బాగుందనేసి విజయవాడ వెళ్ళినాక రెండో రోజు మా మరదలు చేసి నాకు ఫోటో పెట్టింది అనమాట సూపర్గా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఇలాంటి వెరైటీస్ వంటలు చాలా ఉన్నాయి మా తిరుపతి వంటలు ప్రతి ఒక్కటి నేను పెడతాను ఓకేనా మా అప్పు తిన్నాడు కదా ఇప్పుడు నేను తింటాను నాకు కూడా చాలా ఇష్టం మా ఇంట్లో అందరూ బాగా తింటారండి మునక్కాయ ఫ్రై దీని కంపల్సరీ మాత్రం ఇది పల్లీలు పొడి కావాలి కంపల్సరీ సరేనా పుట్నాల పప్పు కాదు పల్లీలు అంటే ఏందో అనుకోకపోతారు మళ్ళీ అర్థం కాదేమో శనగకాయ గింజలు అర్థమైందా ఇదిగోండి మునక్కాయ తినే విధం అలా కాదు అసలు నేనైతే ఇలా తింటా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఇది సాంబార్ రైస్కి బాగుంటుంది రసం అన్నానికి బాగుంటుంది నంచుకోవడానికి మునక్కాయ తాలింపు సూపర్గా ఉంటుంది కాలుతుంది కదా కొంచెం స్లోగా తింటున్నా ఇదిగోండి నేనైతే ఇలా తింటా మునక్కాయ ఓకేనా చూసారు కదండి ఇలాంటి రెసిపీ మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ కొట్టండి ఇలాగ చాలా సింపుల్ వెరైటీ వంటలు చాలా ఉన్నాయండి మా తిరుపతి స్టైల్లో ప్రతి ఒక్క వంట మీకు పరిచయం చేస్తాను ఓకేనా బాయ్ అండి